మహానగరంలో వానలొస్తే నాలాలు ఉప్పొంగడం అందులో పడి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ నిర్వాకానికి ప్రగతినగర్ నాలాలో పడి నాలుగేళ్ల మిథున్ రెడ్డి ప్రాణాలు కోల్పోగా గాంధీనగర్ నాలాలో పడి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ లో మౌనిక అనే చిన్నారి నీటి గుంతలో పడి చనిపోగా జూబ్లీ హిల్స్ లో మరో చిన్నారి నీటి గుంతలోనే పడి మృతి చెందింది. ఇవే కాదు, 2017 ఫిబ్రవరిలో యాకుత్పురా నాలాలో జకీర్ అబ్బాస్ అనే రెండేళ్ల బాలుడు, 2018 జనవరిలో చందానగర్ నాలాలో శివకుమార్ అనే నాలుగేళ్ల బాలుడు, 2018 జూన్ లో శరూర్ నగర్ నాలాలో హరీష్ అనే 24 ఏళ్ల యువకుడు, 2018 అక్టోబర్ లో బోరబండ నాలాలో రాజయ్య అనే వ్యక్తి, 2019 సెప్టెంబర్ లో నాగోల్ నాలాలో ప్రేమ్ కుమార్ అనే యువకుడు, 2020 సెప్టెంబర్ లో నేరెడ్మెట్ నాలాలో 12 ఏళ్ల సుమేధ అనే బాలిక, 2021 జూన్ లో నెక్నంపూర్ నాలాలో రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి, 2021 జూన్ లో ఆనంద్నగర్ నాలాలో ఆనంద్ సాయి అనే బాలుడు, 2021 సెప్టెంబర్ లో కుత్బుల్లాపూర్ ఓపెన్ నాలాలో 52 ఏళ్ల మోహన్ అనే వ్యక్తి. ఇంకెన్నాళ్లు ఈ నాలా మరణాలు? కేటీఆర్ పాపం నగర వాసులకు శాపంగా మారింది. కేటీఆర్ అసమర్థత ప్రజల ప్రాణాలకు యమపాశంగా మారింది. ఇది ముమ్మాటికి మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ నిర్లక్ష్యమే. ఈ మరణాలన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. చేతగాని స్వేచ్ఛా జీవితాన్ని భద్రతను లేకుండా సామాన్యులను భయకంపితుల్ని చేసేలా ప్రభుత్వ పరిపాలన ఉంది. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాల్సిందే, లేదంటే ప్రజా కోర్టులో ప్రజా శిక్ష తప్పదు.